नमस्ते, वेलकम टू 1TV6 में 24 हेडलाइंस। ब्रिटेन रानी एलिजबेथ अंत्यक्रियलकु हाजर कानुन्न भारत राष्ट्रपति द्रौपदी मुर्मू प्रभुत्वं प्रकटन। विद्युत चट्ट सवरण बिल्लुनु एट्टी परिस्थितुल्लोनु उपसंहरिंचुकोबोम केंद्र विद्युत मंत्री आर्के सिंग वेल्लडी। విస్తరణపై ప్రైవేట్ రంగం దృష్టి పెట్టాలి, సిపిఎస్ఈలలో పెట్టుబడులకు సిద్ధం కండి, దీపం కార్యదర్శి టికే పాండే సూచన। బ్రిటన్ రాణి శవపేటిక వద్ద ఊహించని ఘటన, ఒక్కసారిగా కుప్ప కూలిన రాయల్ గార్డ్। దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, గత 24 గంటల వ్యవధిలో 642 నూతన కేసులు నమోదు। इतर राष्ट्राल नुंची बांबलतो गुंडालनु रप्पिंचारु, बीजेपी पाय बेंगाल मुख्यमंत्री ममता बेनर्जी फायर। दलितुलनु दारुणंगा मोसं चेसिन चंद्रबाबू, मंत्री मेरुगा नागार्जुन आग्रहं। पालना विकेंद्रीकरणने मा पॉलिसी, एपी राष्ट्र मंत्री अंबटी रामबाबू वेल्लडी। चंद्रबाबू इक शाश्वतंगा असेंबलीकी रालेडु, राष्ट्र मुनिसिपल शाखा मंत्री आदिमूलपु सुरेश यद्देवा। स्पीकर पोडियम वद्द टीडीपी सभ्युल निनादालु, एपी असेंबलीलो गंदरगोलम। मूडु राजधानुलपै दम्मुंटे असेंबली रद्दु चेयंडि, टीडीपी एम्मेल्ये एम्मेल्सील डिमांड। प्रजाशांति पार्टी रद्दु कालेदु, अंता फेक न्यूज, केए पाल प्रकटन। నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది, టీడీపీపై మంత్రి రోజా ఫైర్। రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పెంచండి, అధికారులకు మంత్రి హరీష్రావు ఆదేశం। మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు। ఉచిత విద్య వైద్యం ఇళ్లపై చట్టం చేయండి, ప్రధాని మోడీని కోరిన మంత్రి కేటీఆర్। కామారెడ్డి జిల్లాలో చిరుత మృతి, గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి వాతపడ్డ చిరుత। సంచార పశు వైద్యశాలలు దేశానికే ఆదర్శం, తెలంగాణ మంత్రుల వెల్లడి। ప్రమాదంలో దేశ సమగ్రత లౌకికవాదం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటన। విమోచన దినం అంటూ గవర్నర్ వ్యాఖ్యలు చేయడం సరికాదు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి। నంద్యాల జిల్లా ఆత్మకూరులో విషాదం, ప్రయాణం మధ్యలోనే ఆగిన ఊపిరి। మాజీ ఎంపీ బీజేపీ నేత అరెస్ట్, బ్యాంకు రుణం ఎగవేత కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఖైదీలు జైలు శిక్ష విధించిన సిబిఐ కోర్టు। గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్। ముంబైలో ఖాకీ అసభ్య ప్రవర్తన, మహిళా అధికారిని వేధించిన పోలీస్ ఇన్స్పెక్టర్ అరెస్ట్।